ఏకంస విప్రా బహుధా వదన్ నిజం ఒక్కటి. పండితులు దానిని అనేక విధాలుగా నిర్వచిస్తారు. ఓం నమో వెంకటేశాయ. అపూర్వమైన కథనాలకు దృశ్యరూపం, మనకు కలిగే సందేహాలకు వచన రూపం మనదైన కార్యక్రమం భక్తి చైతన్యం పురాణ గాథాధారి కార్యక్రమానికి స్వాగతం. భక్తి చైతన్యం ప్రపంచంలో ఏ దేశానికి లేని పురాణ విజ్ఞాన సంపద మన దేశానికి ఉంది. పురాణం అంటే తరతరాల సంస్కృతిని సంప్రదాయాలను తెలియజెప్పే సాంకేతిక విజ్ఞానం. పురాణం గ్రహాలు నక్షత్రాల పుట్టుక గురించి, విశ్వం పుట్టుక గురించి తెలియజేస్తుంది. అసలు సృష్టి ఎలా ఏర్పడింది, సృష్టిలు పశుపక్షులు జంతుజాలం మానవులు ఎలా ఆవిర్భవించారు, సృష్టికి ప్రారంభం ఏమిటి, ఇలా అనేక వైజ్ఞానిక విషయాలను మనకు వివరించే కాలనిధి. ఈనాటి ఉరుకుల పరుగుల ప్రపంచంలో యువత ఈ విజ్ఞాన సర్వస్వం గురించి తెలుసుకోలేకపోతోంది. యువతను చైతన్యం వైపు అడుగులు వేయించి పురాణాలలో చెప్పిన అనేక సాంకేతిక విషయాలను చక్కని కథలుగా తెలియజేసి భావితరాల వారిని చైతన్యవంతులుగా వైజ్ఞానిక చైతన్యం వైపు అడుగులు వేయించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. ఇద్దరు రాణులు ఇప్పుడు సంతానం పొందిన వాళ్ళు అయ్యారు. సునీతికి కుమారుడే, సురుచికి కుమారుడే. ఆ ఉత్తానపాదుడు ఒకే విధంగా నామకరణాది జాతక క్రియలు సమస్త విధులు పూర్తి చేశాడు. ఆ శ్రీమన్నారాయణుడి సంకల్పం ఏమిటో, నారదుడి ఆలోచన ఏమిటో. ఇప్పుడు రెండవ భార్య ఎక్కడ తన బిడ్డకు కాకుండా పెద్దవాడైన ధ్రువుడికి పట్టం కట్టబెడతారోనని భయపడుతుంది. ఇకనేం, తమరికి కావలసినంత వినోదం దొరికినట్టే కదా. అన్నదమ్ములను ఈ తల్లి కూతుళ్ళు సక్రమంగా పెరగనిస్తారా? ఎంత ఆపినా అక్కడికి వెళ్తున్నాడమ్మా, ఏం చెయ్యాలో అర్థం కావడం లేదు. నీకు అర్థమయ్యేసరికి వాడు మన చెయ్యి దాటిపోతాడు. ఏ వశీకరణాలు ప్రయోగిస్తున్నారో ఏమిటో. సురుచి కుమారుడు కూడా లక్ష్మణుడి లాగా అన్నమాటే వింటాను అని అంటుంటే, మీరిద్దరూ ఎప్పుడు ఇలాగే కలిసిమెలిసి ఉండాలి. పెద్దమ్మా అన్నయ్య నేను ఆడుకోవడానికి వెళ్తాం. అలాగే నాయనా, జాగ్రత్త. మరి ఈ సఖ్యతను సురుచి తల్లి చూస్తూ ఊరుకుంటుందా? తమ్ముడు ధ్రువుణ్ణి గాయపరచాల్సినటువంటి అవసరం సురుచి తల్లికి ఎందుకు కలిగిందండి? ఎక్కడికి, మన చేతివేళ్లు ఒకే విధంగా ఉండవు, ఉంటే మనకు ఉపయోగపడవు. ఈ చేతివేళ్లలోనే అంతా ఉంది, చేతిలోనే అంతా ఉంది. తీసుకున్న చెయ్యి, ఇచ్చినా చెయ్యి, ఆగ్రహంతో చెరచినా చెయ్యి, అనుగ్రహంతో ఆశీర్వదించినా చెయ్యి, ఈ వేళ్ళు సమానంగా ఉన్నాయా? లేవే. అలాగే సృష్టిలో అందరూ మంచివాళ్లే అనుకున్నామండి, అలా వీలవుతుందా? వీలైతే చెడుకు స్థానం ఉండదు, చెడు లేని మంచి రాణింపు పొందదు. దుష్టపాత్రం లేనటువంటి నాటకం గాని, నాటిక గాని, సినిమా గాని ఎవండే రక్తి కడుతుందా? దక్ష ప్రజాపతి కూతుళ్లలో కేవలం అతిథి మాత్రమే ఉండి అనుసంధానం దేవతలే ఉంటే ఏ కథ పుట్టి ఉండేది కాదండి. దితి, ధనువు, కద్రువ, రక్కసి వీళ్ళంతా కూడా ఉండడం, వాళ్ళ సంతానం చేసిన గందరగోళాలు, వీటితో సృష్టిలో ఇది స్థితి అని చెప్పుకోవడానికి కథలు ఇలా ఏర్పడ్డాయి. వాటిలో ఒక కథ మనం చెప్పుకుంటున్నాం. చీకటిలో వెలుతురును, అనారోగ్యంలో ఆరోగ్యం, మరణం లేని జీవితం, ఇవేవి కూడా విలువ ఉండవు, విలువ లేవు, నిలవలేవు కూడా. విసుగులు కనిపిస్తాయండోయ్, మనం చాలా ఇష్టం అని చెప్పేసి అదే పనిగా
తీపిని గాని కారాన్ని గాని పులుపుని గాని తినలేంగా కొంతసేపటికి దగ్గట వస్తుందిగా. సృష్టి కూడా అంతే. సృష్టిలో ఈ వింత వింత పరిణామాలే జగన్నాటకం అంటారంతా కూడా. ఈ జగన్నాటక సూత్రధారి ఎవరు ఉంటే ఆ శివనారాయణమూర్తి పరంధాముడు వైకుంఠధాముడు. ఈ జగన్నాటకంలో ఏ పాత్ర ఎలా కదులుతుందో, ఏ పాత్ర స్వభావం ఎటువంటిదో మనకు ఆలోచిస్తే అంత చిక్కేది కావండి. ఆయన సంకల్పం అనుసరించి అంతా జరిగేది. మనం కన్న పిల్లలే, మనం పెంచిన పిల్లలే మనకు అర్థమవుతారా? ఏదో వాళ్ళ మీద మనం మమకారం పెంచుకుంటాం, వాళ్ళ గురించి మనకు పూర్తిగా తెలుసు అని అనుకుంటాం. వ్యాసుడు ఈ కథలన్నింటి ద్వారా మనకు మనలో ఆ మానవీయ కోణాన్ని పెంపొందింపజేసుకోవాలి అనేటటువంటి స్ఫూర్తిని ఇస్తున్నాడు, సందేశాన్ని ఇస్తున్నాడు. మనిషి ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితి వైపు ప్రయాణం చేయాలి, ఇదే లక్ష్యంతో జీవించాలి. ఈ లక్షణం లేకపోతే ఆ మనిషి ఉన్న స్థితి నుంచి అధోగతికి పాలవుతాడు, అధో లోకాలకు ప్రయాణిస్తాడు. ఉత్తముడు సురుచి కుమారుడు, ధ్రువుడు సునీతి కుమారుడు. సురుచి సునీతికి భర్త ఉత్తాన పాదుడు. పెద్ద భార్య సునీతి, కుమారుడు ధ్రువుడు రాజ్యానికి వారసుడు. చిన్న భార్య సురుచి, కుమారుడు ఉత్తముడు. ఈ ఉత్తముడికే రాజ్యం కావాలి, కట్టబెట్టాలి అనే ప్రయత్నం ఈ సురుచి తల్లిది. మరి అక్కచ్చుతో పసివాడు అనే జాలి కూడా లేకుండా ఈ ధ్రువుణ్ణి గాయపరిచింది సురుచి తల్లి. దీనిపై ఉత్తానపాదుడు ఎలా స్పందిస్తున్నాడో, సునీతి ఏమంటుందో చూద్దాం. ఎవరో నా తల మీద కొట్టారు నాయను. అలాగా? అయ్యో, అన్ని తల మీద కూడా ఇలానే కొట్టారమ్మమ్మా. నాయను ఎవరు అక్కడ? చల్లగా ఉండు నాయన. లే, నువ్వు ఇలాంటి పుట్టినరోజు పండుగలు ఎన్నో జరుపుకోవాలి తండ్రి. నన్ను ఆశీర్వదించండి నాన్నగారు. దీర్ఘాయుష్మాన్ భవ. ఆశీస్సులు తప్ప ఏమీ ఇవ్వలేని పేద తండ్రిగా మార్చావు కదా దేవి. మీ ఒడిలో కూర్చోవడం కన్నా ధ్రువుడికి వేరే సింహాసనాలు ఎందుకు ప్రభు? ఈ వాత్సల్యం ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాను. అమ్మా, నేను వెళ్ళి తమ్ముడితోటి ఆడుకొని వస్తాను. ముందు మీ పినతల్లి గారి ఆశీస్సులు తీసుకో నాయన. అలాగే అమ్మా, వస్తాను నాన్నగారు. ఏమిటిది పాయసం తల్లి? ఎవరికి? నీ సవతి పుత్రుడు ధ్రువుడికి. ఈ రోజు అతని జన్మదినం కదా. హఠాత్తుగా ఇంత వాత్సల్యం పుట్టుకొచ్చిందేమిటి? పుట్టుట గిట్టుట కొరకే కదమ్మా. నాకేమీ అర్థం కావడం లేదు. ఈ పాయసంలో తీపితో పాటు విషం కూడా కలిపారు. విషం? స్త్రీబుద్ధి ప్రళయంకరీ అంటుంది ధర్మశాస్త్రం. ఆడవాళ్లకు వివేకం ఉంటుంది, మంచి చేస్తారు చెడు చేస్తారు. ఒకవేళ వాళ్లకు ఎవరికైనా చెడు చేయాలి అనే ఆలోచన వచ్చిందా? అసలు రాకూడదు. అలా వచ్చిందా వాళ్ళు ఎంత దారుణానికైనా ఉడిగడతారు. భగీరథుడి తాత సమస్త భూమండలానికి చక్రవర్తి. తన గర్భంలో ఉండగా తమకు సంతానం లేదని, తమ సవతి సంతానవతి అయితే ఆమె రాజమాత అవుతుందని, తామందరూ ఆమెకు దాస్యం చేయాల్సి వస్తుందని పిచ్చి ఆలోచనలతో సగరుడి తల్లిని సాధారణంగా ఆహ్వానించి ఆమెకు ఘనంగా శ్రీమంతం జరిపి పాయసంలో కాలకూట విషాన్ని కలిపి ఆమె చేత తాగించారు. కానీ
దైవకృప వల్ల ఆ శ్రీమన్నారాయణుడి సంకల్పం వల్ల ఆమెకు విషంచేత నీలంగా మారిన ఒక్క బాలుడు పుట్టాడు. అతడే సగర చక్రవర్తి. ఈ సురుచి తల్లి బాలుడు అని కూడా చూడకుండా పాపం ధ్రువుడికి విషాన్ని ఇచ్చింది. ఇప్పుడు ధ్రువుడి పరిస్థితి ఏం కాబోతుంది? ఇవన్నీ చూస్తూ ఆ శ్రీమన్నారాయణమూర్తి ఊరుకుంటాడా? ధ్రువుని రక్షిస్తాడా? ఏం జరగబోతుందో చూద్దాం. ఎందుకంత భయం? ధ్రువుడు మరణిస్తే మొదటి అనుమానం మన మీదకే వస్తుందమ్మా. ఏమీ రాదు, వస్తే గిస్తే వాడి తల మీద మోదినప్పుడే రావాల్సింది. రాలేదు కదా. ఎంతో మంది సామంత రాజుల కళ్ళు ఈ సామ్రాజ్యం మీద ఉన్నాయి. వాళ్లల్లో ఎవడో ఒకడు చేసుంటాడని నేను ప్రచారం చేయిస్తాగా. అయినా చూస్తూ చూస్తూ ఇంతటి ఘాతకానికి పూనుకోవడానికి నాకు మనసు రావడం లేదమ్మా. నాకు ఒక బిడ్డున్నాడు, ఇంకో కన్నతల్లి కడుపున చిచ్చుపెట్టి నేను సంతోషంగా ఉండగలనా? అయితే వద్దులే, కొన్నాళ్ళు పోతే వాడు యుక్త వయస్కుడు అవుతాడు, స్వార్థం ప్రవేశిస్తుంది. పెద్దవాడిని తానుండగా చిన్నవాడు రాజ్యం ఏలటమా అని విప్లవం లేవదీస్తాడు, ప్రజల్ని రెచ్చగొడతాడు. అంతా అతనికే అండగా నిలబడతారు. ప్రజల అభిప్రాయాన్ని గౌరవించి మహారాజు మాట తప్పుతాడు. అప్పుడు నువ్వు నీ కొడుకు ఏ చీకటి కారాగారంలోనూ బందీలైపోయి చాలా. ఈ పాయసం నేనే స్వయంగా ధ్రువుడికి అందిస్తాను. ఇప్పుడు నా పుత్రిగా అనిపించావు. అమ్మా, నేను మీ ఆశీస్సుల కోసం వచ్చాను. ఈ పర్వదినానా పాయసం తాగాలిగా, మరి తీసుకో నాయనా. తమ్ముడికి కూడా సగం పంచిస్తానమ్మా. తమ్ముడు కుందిలే నాయనా, పుట్టినరోజు నీది కదా, నువ్వు తాగేసి వెళ్లి తమ్ముడితో ఆడుకో. తాగాలి మరి, తాగు నాయనా. సృష్టిలో స్త్రీల గురించి అటు పురాణాలలోనూ ఇటు చరిత్రలోనూ ఎన్నో సంఘటనలు మనకు కనిపిస్తున్నాయి. ఇవన్నీ దేనికి చెప్పబడ్డాయి అంటే కొంతలో కొంత మన జాగ్రత్త కోసమే. విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలించినటువంటి నాలుగు వంశాలలో సంగమ, సాళువ, ఆరవీటి, తులు, ఈ నాలుగింటిలో తులు వంశానికి చెందినటువంటి మహనీయుడు కీర్తి పొందినటువంటి వాడు కృష్ణదేవరాయల వారు. కృష్ణదేవరాయల తండ్రికి ముగ్గురు భార్యలు, నాగాంబ, తిప్పాంబ, ఓబాంబ. ఈ ముగ్గురిలో ఇద్దరు కలిసి నాగాంబ చేత విషం తాగించారు. అయినా కూడా దైవకృప వల్ల కృష్ణదేవరాయల వారు పుట్టడం జరిగింది. ఆ తర్వాత కూడా ఈ ఇద్దరు రాణులు నాగాంబను చదరంగంలో ఓడించి ఒక రోజంతా దాసిగా చేసుకున్నారు. అంతేకాకుండా చిన్నవాడైనప్పటికీ కూడా రాయలను చూసి దాసీపుత్రుడు దాసీపుత్రుడు అని పిలుస్తూ అవమానించేటటువంటి వారు. కృష్ణదేవరాయల వారి అన్న వీర నరసింహరాయలు మరణిస్తూ ఓమాంబ తిప్పాంబ చెప్పిన ప్రకారంగానే ఆ రాయల కళ్ళు పెకలించి తెమ్మని తెచ్చి తనకు ఆనవాలుగా చూపించమని కోరారు. కానీ అప్పాజీ తిమ్మరసు రాయిని రక్షించి ఆ తర్వాత రాణీపుత్రుడు అనే పేరు తెప్పించాడు. శ్రీబుద్ధి ప్రళయాంతక అని ఇందాక మనం జ్ఞాపకం చేసుకున్నాం కూడా. మన ఈ కథలో, వర్తమాన పౌరాణిక కథలో, పురాణ గాథ లహరిలో సురుచి తల్లి అన్నెంపున్నని తెలియనటువంటి ధ్రువుడిని చంపాలి అని ప్రయత్నించింది. అలా ప్రయత్నించినప్పటికీ నారదుల వారు ఆ శ్రీమన్నారాయణమూర్తి దయతో ధ్రువుడిని సంరక్షించాడు. ఒక పక్క సురుచి సురుచి తల్లికి చెప్పేది చెబుతూనే నారదుల వారు ధ్రువుడికి చేయాల్సిన సాయం చేస్తూనే ఉన్నారు. ఒక పక్కన ఆ కథ, ఒక పక్కన ఈ కథ. అసలు ఆ శ్రీమన్నారాయణుడి సంకల్పం ఏమిటి, మన ఈ నారదుడి ఆలోచన ఏమిటి చూద్దాం.
అమ్మా తమ్ముడితోటి వెళ్ళి ఆడుకొని వస్తాను. వెళ్ళి ఆడుకోను ఆయన. చిరంజీవ చిరంజీవ, పెద్దల ఎడ నీకు గల భక్తి ప్రపత్తులు కొనియాడదగినవి నాయనా. ఏదో కడుపారా ఆరగించినట్టున్నావు పాయసమా చిరంజీవి? అవును మహర్షి, మా పినతల్లి నా మీద ఎంతో ప్రేమతో పాయసం త్రాగించింది. ఈనాడు నా జన్మదినం కదా. ఓహో నిజమేనాయనా, నీ పినతల్లికి నీ వంటే వల్ల మాలిన అపేక్ష సుమా. మరి ఈ పర్వదినాన నువ్వు శ్రీహరిని మరిస్తే ఎలా చిరంజీవి? లేదు మునీంద్ర, ముందుగా ఆ శ్రీహరికి నమస్కరించిన పిదపే మా తల్లిగా ఆశీస్సులు అందుకున్నాను. కాని వారి నామాన్ని ఉచ్చరించడం మాత్రం మరిచావు. ఏది ఓసారి స్మరించు. ఓం నమో నారాయణాయ అను. ఓం నమో నారాయణాయ, 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 ఓం నమో నారాయణాయ. లీలావతి హిరణ్యకశ్యపుల కుమారుడు పరమ భాగవతోత్తముడైన ప్రహ్లాదుడు నలుగురిలో చిన్నవాడు. హ్లాదుడు, అనుహ్లాదుడు, సుహ్లాదుడు, ప్రహ్లాదుడు. ఈ నాలుగవ వాడైన ప్రహ్లాదుడు పూర్వజన్మలో శంఖుకర్ణుడు అనే పేరు గల గంధర్వుడు, బ్రహ్మసేవకుడు. అయితే ఇతడికి శ్రీమన్నారాయణుని పట్ల విపరీతమైన భక్తి వాత్సల్య భావనాదులు ఉండడంతో ఇది గ్రహించిన బ్రహ్మదేవుడు ఈ శంఖుకర్ణుడు రాక్షసకులలో పుట్టవచ్చుగాక అంటూ శపించాడు. శంఖుకర్ణులు ఆ శ్రీమన్నారాయణుడిని శరణు వేడగా ఈ శంఖుకర్ణుడు పరమ వైష్ణవ భాగవతోత్తముడిగా పుట్టి ఆ శ్రీమన్నారాయణ సేవలో తరిస్తాడు అంటూ శాపాంతం ఇలా వివరించారు. ఈ శంఖుకర్ణుడే ముందు జన్మాన ప్రహ్లాదుడిగా జన్మించి ఆ తర్వాత బాక్కలిక అనంతరం మధ్వుడిగా జన్మించి మధ్వధర్మాన్ని స్థాపించారు అంటూ మధ్వధర్మంలో విశ్వాసం. పరమ వైష్ణవ భక్తుడైన ప్రహ్లాదుడికి కూడా హిరణ్యకశ్యపుడు తల్లి లీలావతి చేతనే కర్కోటకుడు విషయం తెప్పించి ఇచ్చి ఇచ్చాడు. కానీ పరమనారాయణ భక్తుడైన ప్రహ్లాదుడిని ఆ శ్రీమన్నారాయణుడు సంరక్షించాడు. తనను నమ్మిన వారిని, నమ్ముకున్న వారిని ఆ శ్రీమన్నారాయణమూర్తి నట్టేట ముంచుతాడా చెప్పండి. ఇక్కడ కూడా పినతల్లి, పినతల్లి తల్లి ఎంత ప్రేమగా విషయాన్ని ఇచ్చినా కూడా ఆ శ్రీమన్నారాయణుడి సంకల్ప బలంతో ధ్రువుడికి ఏ ప్రమాదము ఘటించలేదు. స్వామి సంరక్షిస్తాడు, సంరక్షించాడు. ఈ పన్నాగం కూడా విఫలం కావడంతో సురుచి, సురుచి తల్లి ఏం చేయబోతున్నారో చూద్దాం. ధ్రువ కుమారా, ఇక వెళ్ళి ఆడుకోనైనా. నేను లోపలికి వెళ్ళి ఆ పనే చేస్తాను. నిలబండి, ఆ కయ్యారి మారి నారదుడు మన మందిరానికి వస్తున్నాడు. నువ్వు బయటపడేవు సుమా. ఎప్పుడెందుకు వస్తున్నట్టు? ఏమో నారాయణ. నమస్కారం. ఇష్టకామ్యార్థ సిద్ధిరస్తు. ఆశీనులు కాండు. ఏమిటో, ఏదో ఘాటైన వాసన వస్తున్నట్టుంది. ఏ విషవృక్ష భస్మమో గాలిలో కలిసినట్టు అనిపిస్తున్నది. బహుశా నాదే భ్రమై ఉండవచ్చు. అంతే ఉండవచ్చు, అయి ఉండవచ్చు. తమరేదో పని మీద దయచేసినట్టున్నారు. ఏముంది, ఈనాడు ధ్రువకుమారుని జన్మదినము కదా, వచ్చి ఆశీస్సు అంత చేయకపోతే బాగుండదని. అసలే నీ సవితి సునీతికి నేను పట్టపురాణి పక్షాన నిలిచానన్న ఉక్రోషం ఉంది కదా, అందుకని.
అయినా మీరు కనుక ఉపేక్షిస్తున్నారు కాని అదే ఇంకొకరైతే సవతి కొడుకును బ్రతకనిస్తారా? ఏ పాయసంలోనూ విషయం కలిపి ఈనాడో ప్రాణాలు హరించేవారు. మాట వరుసగా అంటున్నాను, మీరు చేస్తారని కాదు. అయినా ధ్రువుడు గట్టిపిండమే సుమా, ఏ విష ప్రయోగాలు ఫలించేలా కనిపించడం లేదు. సర్వసాధారణంగా పిల్లల మనసు అద్దం వలె సున్నితంగా ఉంటుంది. వాళ్ల మనసులో మనం ద్వేషాన్ని నింపితే వాళ్ళు పరమ కర్కోటకులుగా మారతారు, దుర్మార్గులుగా తయారవుతారు. అదే మన పీకల మీదకి తెచ్చి పెడుతుంది. పిల్లలనైనా కుటుంబాన్నైనా సమాజాన్నైనా ఎవరినైనా కానివ్వండి, మనం ప్రేమిస్తే వాళ్ళు తిరిగి ప్రేమిస్తారు. యాదృశీ భావన యత్ర సిద్ధిర్భవతి తాదృశి, ఇలా ఎదుటిపాట మనం చూస్తామో అలాగే లభించేది. మనం అందరినీ వరసపెట్టి ద్వేషించుకుంటూ పెడితే చివరికి మిగిలింది ఏమిటండి? ద్వేషమే కదా. కథలో ఉత్తముడిని రాజు చెయ్యాలి అనే పిచ్చి ఆలోచనలో సురుచి తల్లి చేత ఇన్ని చేయకూడని పనులు ఆ పిచ్చి ఆలోచన చేయించింది. ధ్రువుడి కథ ఏం కాబోతుందో తెలుసుకోవాలి అంటే వచ్చేసిన చివరకు వేచి ఉందాం. చూద్దాం మనదైన కార్యక్రమం భక్తి చైతన్యం పురాణ గాథాలహరి. ఓం నమో వెంకటేశాయ. పసివాడైన ధ్రువుణ్ణి రకరకాలుగా హింసిస్తున్నారు. తల్లి సునీతి ధ్రువుడి కోసం మమేతంగా ఆవేదన చెందుతున్నారు. ఈ ధ్రువుడు తమ ఊహలకు అందరి ఆ వైకుంఠాన్ని ఎలా చేరుకుంటాడో